మన ధ్యానాంశము మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడై. లూకా సువార్త 3:8 దేవుని వాక్యము సెలవిస్తుంది, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడై. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ బాప్టిస్మమిచ్చు యోహాను చెప్తున్నటువంటి మాటలు, మీరు మారు మనస్సునకు తగినటువంటి ఫలములు ఫలించాలి. మీరు అనుకుంటూ ఉన్నారు మేము అబ్రహాము సంతానం, మీరు అనుకుంటూ ఉన్నారు మేము మారు మనసు పొందిన వారమే, మీరు అనుకుంటూ ఉన్నారు మేము క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వారం, మీరు అనుకుంటూ ఉన్నారు ఒక క్రైస్తవ పేరును మేము కలిగి ఉన్నాం, మీరు అనుకుంటూ ఉన్నారు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారని, మీరు అనుకుంటూ ఉన్నారు మేము దేవుని బిడ్డలమని. అయితే మీరు ఆ విధంగా తలంచవద్దు. ఒకవేళ నిజముగా మీరు మారు మనస్సును పొంది ఉంటే మారు మనస్సునకు తగిన ఫలములు నీవు ఫలించాలి. ఎందుకు మారు మనస్సుకు తగిన ఫలములు నీవు ఫలించాలంటే, దాని తర్వాత వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ఎందుకు? మారు మనస్సు పొందినటువంటి నీ జీవితము మారు మనస్సునకు తగినటువంటి ఫలములు ఫలించాలంటే, ఒకవేళ ఆ విధమైనటువంటి మారు మనస్సునకు తగినటువంటి ఫలములు ఫలించకుండా ఉంటే నీ జీవితం అన్నటువంటి చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. ఎందుకంటే ఫలించనటువంటి చెట్టు దేవునికి అవసరములే. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడవలసినటువంటి సమయము ఆసన్నమైంది. ఇదిగో కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందడే. క్రీస్తు త్వరలో రానై ఉంటూ ఉన్నాడు కాబట్టి మారు మనస్సుకు తగినటువంటి ఫలములు నీవు ఫలించకుండా ఉంటే నీ జీవితము నరకబడి అగ్నిలో వేయబడేటువంటి సమయము ఆసన్నమైంది. కాబట్టి మారు మనస్సు పొందినటువంటి మీ జీవితాలు ఎలా ఉండాలంటే దానికి తగినటువంటి ఫలములు ఫలించాలి. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, మనము ఫలిస్తూ ఉన్నామా లేదా? ఫలిస్తూ ఉంటే ఎలాంటి ఫలాలను మనము ఫలిస్తూ ఉన్నాం? దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మత్తయి సువార్త 7:17 ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. 18 మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనే ఎరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఈ మాటలు ఎవరు చెప్తున్నారో తెలుసా? యేసు ప్రభువుల వారు. ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఆయన అంటున్నటువంటి మాటలు, మంచి చెట్టు మంచి ఫలములను ఫలిస్తుంది, పనికి మాలినటువంటి చెట్టు కాని ఫలములనే ఫలిస్తుంది. గమనించండి, మంచి చెట్టు కాని ఫలములు ఫలింప నేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఒకవేళ నీ జీవితంలో మంచి ఫలములు ఫలించలేనటువంటి స్థితిని కలిగి ఉంటే,
ఈ రాత్రి నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నీ జీవితంలో మంచి ఫలములు ఫలించలేకపోతున్నావు అంటే నీవు మంచి చెట్టుగా లేవు. భ్రమపడుతున్నావు, నేను మంచి చెట్టునని నీవు భ్రమపడుతున్నావు. అందుకే యోహాన్ అంటున్నాడు, మీరు అబ్రహాము సంతానమని తలంచవద్దు. మారు మనస్సు, నాకు తగినటువంటి ఫలము ఒకవేళ మీరు ఫలించకపోతే మీరు అబ్రహాము సంతానము కాదు. దేవుడు అబ్రహామునకు ఈ రాళ్ల వలన సంతానాన్ని కలుగజేయడానికి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ ఇంకా కాని ఫలములు ఫలిస్తూ ఉంటే, క్రైస్తవునిగా ఉంటూ ఇంకా చెడు వ్యసనాలకి బానిసగా అయిపోయి ఉంటే, దేవుని బిడ్డగా ఉంటున్నానని అనుకుంటూ ఇంకా ఈ లోక మర్యాద చొప్పున నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే, నీకు సరైనటువంటి మారు మనస్సు లేదు. నీవు పనికి మాలినటువంటి చెట్టు కాబట్టి కాని ఫలములు ఫలిస్తూ ఉన్నావు. మంచి చెట్టు కాని ఫలములు ఫలింప నేరదు. నిజమైనటువంటి మారు మనస్సు నీకు కలిగి ఉంటే నిజంగా నీ జీవితంలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము వలన కలిగేటువంటి రక్షణార్థమైనటువంటి మారు మనస్సును నీవు పొందుకొని ఉంటే నీవు కాని ఫలములు ఫలింపనేరవు. మారు మనస్సు పొందినటువంటి నీ జీవితము మంచి చెట్టుగా చేయబడింది. ఆ మంచి చెట్టు మంచి ఫలములే ఫలించాలి. ఒకవేళ మంచి ఫలములు ఫలించలేనటువంటి చెట్టుగా ఈ రాత్రి నీవు ఉంటే జాగ్రత్త, సమయము సమీపించి ఉంది. గొడ్డలి ఇప్పుడే చెట్ల వేరున ఉంచబడి ఉంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అడ్డిలో వేయబడేటువంటి స్థితి ఉంది. నీ జీవితాన్ని రాత్రి నీవు సరి చేసుకోనకపోతే, శరీరానుసారమైనటువంటి మనస్సును విడిచి ఆత్మానుసారమైనటువంటి మనస్సును నీవు పొందుకొనకపోతే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నీకు కలగకపోతే నీవు నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త, అంతా చక్కగానే ఉంది కదా, పర్లేదు, పాపం చేస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఈ లోక మర్యాద చొప్పున నడుచుకుంటూ ఉన్నాను, మందిరానికి వెళ్తూ ఉన్నాను, బైబిల్ చదువుతూ ఉన్నాను, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు చేస్తూ ఉన్నాను, పర్లేదు, జీవితము చక్కగానే ఉంది అని భ్రమపడద్దు. ఎందుకంటే కాని ఫలములు నీ యొక్క చెట్టుకు ఫలిస్తూ ఉన్నాయంటే నీవు మంచి చెట్టువు కావు. మంచి చెట్టువు కాకపోతే మంచి ఫలములు ఫలించలేవు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఎలా ఉంది నీ జీవితం ఈ రాత్రి? అందుకే యేసు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కాబట్టి ఎవరు నరకము నుండి తప్పించబడి పరలోకములోనికి ప్రవేశించగలరంటే ప్రభువా ప్రభువా అని పిలిచేటువంటి వాడు కాదు. ఈ లోక సంబంధంగా నడుచుకుంటూ, భూతులు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, చెడు దృశ్యాలు చూస్తూ, దేవునికి వ్యతిరేకమైనటువంటి సంబంధాలు సహవాసాలు నీవు కలిగి ఉంటూ, వ్యభిచరిస్తూ, త్రాగుతూ, ప్రభువా ప్రభువా అని నీవు దేవుణ్ణి పిలిచిన దాని వలన ప్రయోజనములే. వారానికి 6 దినాలు నీకు ఇష్టం వచ్చినట్లు జీవించి 7వ రోజు ఆదివారం దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటే, ఆ రోజు ప్రభువా ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించడు. నేను మిమ్మను ఎరుగను. అసలు ఎవరు మీరు? మీ జీవితంలో ఎప్పుడు మంచి ఫలాలు కనిపించలే.
అని దేవుడు చెప్పేటువంటి స్థితి మన జీవితాల్లో రాకూడదు. పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారము చేయాలి. ఈ దేవుని పరిశుద్ధ వాక్యములో దేవుని యొక్క చిత్తము రాయబడి ఉంది. ఎందుకు అనేక మంది జీవితాల్లో పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారము వారి జీవితాలను వారి కుటుంబాలను కట్టుకొనలేకపోతున్నారంటే దేవుని చిత్తం ఏంటో వారికి తెలిస్తే కదా. వారు అనుకున్నారు, ప్రభువా ప్రభువా అని ఒకవేళ దేవుణ్ణి పిలవగలిగితే చాలు మనము పరలోకానికి వెళ్ళిపోతామని. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నో, ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. భ్రమపడద్దండి. మీ జీవితాలు మంచి ఫలాలను ఫలించాలి. కాబట్టి మంచి ఫలములు ఫలించాలంటే మీరు పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారము మీరు చేయాలి. మన జీవితాలు ఎందుకు మంచి ఫలములు ఫలించలేకపోతున్నాయో తెలుసా? దేవుని పరిశుద్ధ వాక్యము సెలవిస్తోంది, ఎప్పుడు మన జీవితాలు ఫలిస్తాయంటే యోహాను 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చప్పట్లు కొట్టి దేవు నామాన్ని గణపరచండి. హల్లెలూయా. ఫలించలేనటువంటి నీ జీవితాన్ని ఆయన ఫలింపజేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎస్, నీవు మంచి ఫలములు ఫలించాలని దేవుడు నీకు మరుమనస్సును ఇచ్చాడు. అయితే ఎందుకు నీ జీవితంలో మంచి ఫలములు ఫలించలేనటువంటి స్థితి అంటే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉండిపోతుంది. ఒకవేళ అది చనిపోతే ఏమవుతుంది? విస్తారముగా ఫలిస్తుంది. హల్లెలూయా. మనము మంచి ఫలములతో ఎలా ఫలించాలి? విస్తారముగా ఫలించాలి, నూరంతలుగా ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే మనము చనిపోవడానికి ఇష్టపడడం లేదు. మనము చనిపోవడానికి ఇష్టపడటము లేదు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి బ్రదర్ అలా చెప్తున్నారు, చనిపోతే మనం ఎలా ఫలిస్తాం? గోధుమ గింజ అన్నటువంటిది భూమి పైన ఉంటే అది చనిపోదు. ఒక గింజ భూమిలో విత్తబడినప్పుడు ఆ యొక్క గింజ మరణిస్తుంది, కాబట్టి దానిలో నుండి ఒక మొలక వస్తుంది. ఆ మొలక ఎదిగి చెట్టై వృక్షమై బహుగా ఫలిస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీలో శరీరానుసారమైనటువంటి మనస్సు చనిపోతే కానీ నీవు ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉండలేవు. ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉంటే కానీ నీవు మంచి ఫలములు ఫలింపనేరవు. అందుకే యేసు ప్రభువుల వారు ఎందుకు ఆ కల్వరి శిలువలో మరణించాడంటే, నీవు పాప విషయమై మరణించడానికి. హల్లెలూయా. పేతురు రాస్తూ అంటున్నాడు చూడండి, పేతురు రాసిన 1:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరి. మనము మన పాపముల విషయమై చనిపోవడానికి,
నీతి విషయమై జీవించడానికి యేసు ప్రభువులు వారు శిలువ మీద మరణించి తిరిగి లేచాడు. ఎందుకు క్రీస్తుకు ఆ శిలువ మరణమో తెలుసా? ఎందుకు యేసు ఆ కల్వరి శిలువలో ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని కార్చాడో తెలుసా? నీవు పాప విషయమై మృతి చెందడానికి, పాప విషయమై నీవు మరణించడానికే యేసు నీ కొరకు నీ పాపాల్ని మోశాడు. పాప విషయమై నీవు మరణించితే తప్పితే నీతి విషయమై జీవించేటువంటి అవకాశము నీకు లేదు. అందుకే పేతురు అంటున్నాడు, మీరు పాపముల విషయమై చనిపోవాలి. ఎంతమంది రాత్రి పాప విషయంలో చనిపోయారో, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకుందామా? ఒకవేళ పాప విషయమై ఇంకా నీవు జీవిస్తూ ఉంటే, నీతి విషయమై నీవు బ్రతికించబడలేదు. పాప విషయమై ఇంకా నీవు జీవిస్తూ ఉంటే నీవు మంచి ఫలములు ఫలించనేరవు. అయితే పాప విషయమై మనము మరణించాలంటే ఏమి చేయాలి? అపొస్తలైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు, 8వ అధ్యాయము 10వ వచనం, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు మీలో ఉండగలిగితే, క్రీస్తు మీ హృదయంలో నివసించగలిగితే మీరు పాప విషయమై మృతమైనటువంటి వారు. ఈ రాత్రి ఎంతమంది చెప్పగలరు, నా హృదయంలో క్రీస్తు నివసిస్తూ ఉన్నాడు, కాబట్టి నేను పాప విషయమై చనిపోయిన వాడను. క్రీస్తు నీలో నివసించాలంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాలు నీ హృదయములో ఉండనే ఉండకూడదు. నీ యొక్క హృదయములో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, నీ హృదయంలో పాపము ఒకవేళ ఉంటే క్రీస్తు ఎక్కడుంటాడో తెలుసా? నీ హృదయము బయట ఉండి తలుపు యొద్ద నిలుచుండి తడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీవు తలుపు తీయాలని, నీలో ఉన్నటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాలు, నీలో ఉన్నటువంటి పాపము బయటికి వెళితే తప్పితే క్రీస్తు లోపలికి రాలేడు. అందుకే ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీయకపోయినా ఆయన నీ హృదయంలోనికి రాగలడు. ఆయన శక్తి కలిగినటువంటి వాడు. అయితే నీలో ఈ పాపము లోక సంబంధమైనటువంటి విషయాలు ఉంటే ఆయన లోపలికి రాలేడు. అందుకే తలుపు తడుతూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలను బయటికి పంపిస్తే ఆయన లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు నీలో ఉంటే మీరు పాప విషయమై మృతమైనటువంటి వారు, చనిపోయారు ఇక పాప విషయమై. ఇప్పుడు మీ ఆత్మ నీతి విషయమై జీవిస్తూ ఉంది. ఎప్పుడైతే నీ యొక్క శరీరము పాప విషయమై మృతమైనదిగా చేయబడి నీ ఆత్మ నీతి విషయమై జీవిస్తుందో, అప్పుడు నీవు మంచి ఫలములు ఫలిస్తావు. హల్లెలూయా. లేకపోతే మంచి ఫలములు ఫలించనే ఫలించలేవు. మనలో ఉన్నటువంటి పాపాన్ని మనము చంపివేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నరహత్య చేయొద్దు అని చెప్పినటువంటి దేవుడే నీ పాపాన్ని చంపివేయమని చెప్తూ ఉన్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అపొస్తలుడైన పౌలు కొలొస్సీ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను,
విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఒకరిని ఒకరు చంపుకోవడం కాదు, నరహత్య మీరు చేయద్దు అని దేవుడు చెప్పాడు. అయితే మీ జీవితాల్లో వేటిని చంపివేయాలంటే, వేటిని హత్య చేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే, నీలో ఉన్నటువంటి పాపాన్ని నీవు చంపివేయాలి. నీలో ఉన్నటువంటి వ్యభిచార మనస్సును నీవు చంపివేయాలి. నీలో ఉన్నటువంటి దుష్ట మనస్సును నీవు చంపివేయాలి. నీలో ఉన్నటువంటి భ్రష్ట మనస్సును నీవు చంపివేయాలి. ఎందుకంటే ఇవి చంపివేయబడకపోతే నీ ఆత్మీయ జీవితము ఫలించలేదు. ఈ వ్యభిచారము, తాగుడు, జారత్వము, దొంగతనాలు, కోపము, అసూయ, ద్వేషము, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విషయము నీ ఆత్మీయ జీవితాన్ని చంపివేస్తుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని చంపివేసేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను నీవు చంపివేయాలి. ఒక చెట్టు ఎప్పుడు ఫలించదో తెలుసా? ఆ చెట్టుకు పురుగు పట్టినప్పుడు. అవునా కదా? చెట్టుకు నీళ్ళున్నాయి, ఎండ ఉంది, గాలి ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఆ చెట్టు ఫలించలేకపోతుంది. కారణం ఏంటంటే ఆ చెట్టుకు పురుగు పట్టింది. పురుగు పడితే ఏమవుతుంది? ఆ చెట్టునది తినేస్తుంది. ఫలించగలిగినటువంటి చెట్టును ఆ యొక్క పాపం అన్నటువంటి పురుగు ఫలించకుండా చేస్తుంది. మారు మనసు పొందావు, అయినా మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించలేనటువంటి దుస్థితి. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితానికి పాపం అన్నటువంటి పురుగు పట్టింది. ఆ విధంగా చెట్టుకు పురుగు పడితే ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారు? పురుగు పట్టినటువంటి చెట్టుకు మీరు ఏం చేస్తారు? ఏమా మందేస్తారు? చెట్టు చనిపోవాలని మందేస్తారా? పురుగు చనిపోవాలని మందేస్తారా? పురుగు చనిపోవాలని మందేస్తాం. ఎందుకంటే ఆ చెట్టుకు పట్టినటువంటి పురుగు చనిపోతే తిరిగి ఆ చెట్టు మంచిగా ఫలించేటువంటి స్థితిని పొందుకుంటుంది. అయితే చాలా మంది విశ్వాసులు ఈ దినాల్లో ఏం చేస్తున్నారో తెలుసా? దేనికి మందు వేస్తున్నారో తెలుసా? ఆత్మీయ జీవితము చనిపోయి పురుగు బ్రతకడానికి మందు వేస్తున్నారు. చాలా మంది ఆత్మీయ జీవితాలు ఆత్మీయంగా చనిపోయాయి, పాప విషయమై జీవిస్తున్నాయి. కారణం ఏంటంటే వారు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను, పాపాన్ని చంపివేయడానికి బదులుగా ఆత్మీయ జీవితాన్ని చంపివేసుకుంటూ ఉన్నారు. ప్రియ సంఘమా, నీ ఆత్మీయ జీవితానికి పట్టినటువంటి పాపాన్ని నీవు చంపివేయాలి. నీ ఆత్మీయ జీవితానికి పట్టినటువంటి భ్రష్టత్వాన్ని, కల్మషమును నీవు పవిత్రపరచుకోవాలి. ఎలా సాధ్యం ఇది? ఎలా ఆ పురుగును నీవు చంపగలుగుతావు? ఎలా నీ ఆత్మీయ జీవితాన్ని నీవు పరిశుద్ధపరచుకోగలుగుతావు? ఎలా తిరిగి ఫలించేటువంటి స్థితిలోనికి నీ జీవితాన్ని తీసుకొని వెళ్ళగలుగుతావు? ఎప్పుడు నీ జీవితము ఫలిస్తుంది అని ప్రశ్నిస్తే యేసు ప్రభువుల వారు ఒక చక్కటి బోధ చేశారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 3 వచనాలను మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవలిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా.
నీ యొక్క చెట్టు మంచిగా ఫలించాలంటే నీకు ఒక మంచి వ్యవసాయకుడు అవసరం. హల్లెలూయా. ఒక మంచి వ్యవసాయకుడు లేకపోతే, శ్రద్ధ కలిగినటువంటి వ్యవసాయకుడు లేకపోతే ఆ చెట్టుకు పురుగు పట్టినా దాన్ని బాగు చేసేటువంటి మంచి వ్యవసాయకుడు లేకపోతే ఫలించగలిగినటువంటి ఆ చెట్టు కూడా ఫలించలేదు. అయితే దేవునికి స్తోత్రం, పురుగు పట్టినటువంటి నీ యొక్క జీవితమైనటువంటి ఆ యొక్క చెట్టును ఆయన మంచిగా ఫలింపజేయడానికి నీ కొరకే మంచి వ్యవసాయకుడుగా ఆయన ఉన్నాడు. పరలోకమదునటువంటి తండ్రి మంచి వ్యవసాయకుడు. ఇష్టవై రాత్రి దేవునికి నీ అవకాశం. ప్రభువా, ఆ చెట్టుకు పట్టినటువంటి పాపమైనటువంటి పురుగును మీరు చంపివేయండి. అయ్యో, నా సొంత శక్తి చేత, బలము చేత, జ్ఞానము చేత ఈ త్రాగుడును, ఈ వ్యభిచారాన్ని, అక్రమ సంబంధాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను, పాపాన్ని చంపివేసుకొనలేకపోతున్నాను ప్రభువా. నీవే నా మంచి వ్యవసాయకుడుగా, ఇదిగో నా చెట్టుకు పట్టినటువంటి పాపం అన్నటువంటి ఆ యొక్క పురుగును చంపివే నాయన అని నీవు అడిగితే ఆయన మంచి వ్యవసాయకుడు. అవును, నీ జీవితంలో పాపాన్ని చంపివేయడానికే ఆయన చనిపోయాడు. ఆ పాపంపై విజయాన్ని ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. అవకాశాన్ని నీవు దేవునికి ఇస్తే, అక్కడ యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీతో చెప్పినటువంటి మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆ చెట్టుకు పట్టినటువంటి పురుగు ఎప్పుడైతే తొలగించబడి ఆ చెట్టు పవిత్రపరచబడుతుందో అప్పటి నుంచి అది ఫలిస్తుంది. హల్లెలూయా. నీ జీవితానికి కలిగినటువంటి పాపం అన్నటువంటి ఆ యొక్క పురుగు నుండి నీవు పవిత్రపరచబడాలి. పాపం అన్నటువంటి ఆ యొక్క పురుగు నుండి నీవు పరిశుద్ధపరచబడాలి. పాపము చేస్తూ ఫలించలేవు. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. ఎందుకు చాలా మంది ఆత్మీయ జీవితాల్లో వారికి తెలిసి ఇంకా త్రాగుతున్నారంటే, తెలిసి ఇంకా వ్యభిచారం చేస్తున్నారంటే, తెలిసి ఇంకా చెడు దృశ్యాలు చూస్తూ ఉన్నారంటే, తెలిసి కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నారంటే, తెలిసి ఇంకా పాపాన్ని వారు చేస్తూ ఉండిపోతున్నారంటే, వారి జీవితాలను పవిత్రపరచగలిగినటువంటి ఈ పరిశుద్ధ వాక్యాన్ని వారు చదవడం లేదు. నీ జీవితంలో ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవనంత వరకు ఆ యొక్క పాపం అన్నటువంటి పురుగు నుండి నీవు బయటపడలేవు. ఏది కూడా నిన్ను పవిత్రపరచలేదు. నీ జీవితము పవిత్రపరచబడాలంటే, నీ హృదయము పవిత్రపరచబడాలంటే మంచి వ్యవసాయకుడు నీలో క్రియ చేయాలి. నీవు ఒక ద్రాక్షావళికి అంటు కట్టబడాలి. ఈ రెండు ప్రక్రియలు నీ జీవితంలో జరగాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదవాలి. నీ జీవితాన్ని పవిత్రపరచగలిగింది ఆ దేవుని మాటలు మాత్రమే. హల్లెలూయా. ఏ సబ్బు, ఏ సర్ఫు నీ యొక్క హృదయాన్ని పవిత్రపరచలేదు. ఎలాంటి ఫేర్ అండ్ లవ్లీ, ఎలాంటి ఫేర్ ఎవర్, ఇంకా ఏమేమున్నాయో, ఇవి ఏవి కూడా మీ హృదయాలను తెలుపు చేయలేవు. నీ జీవితాన్ని పవిత్రపరచగలిగింది ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. ఎప్పుడైతే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మీరు చదువుతారో అప్పుడు ఏం జరుగుతుందంటే, యోహాను సువార్త 15:4 నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడో తెలుసా?
నీవు ఎందుకు ఫలించడం లేదో ఆయన చూస్తాడు. నీవుంటున్నటువంటి భూమి పురుగుతో నింపబడింది, మంచి భూమి కాదు. నీవు నాటబడినటువంటి స్థలము, నీవు ఫలించాలంటే ఎక్కడ నాటబడాలంటే, ఎక్కడ ఉండాలంటే, ద్రాక్షావల్లిలో నీవు ఉండాలి. ఈ మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే నిన్ను తీసుకొని వచ్చి ద్రాక్షావల్లిలో నిలుపుతాడు. ఈ ద్రాక్షావల్లి ఈ దేవుని పరిశుద్ధ వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు ద్రాక్షావల్లి. అవును, ఆ యేసు వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆయన యందు నీవు నిలిచి ఉంటే తండ్రి అయినటువంటి దేవుడు కూడా మీ యందు నిలిచి ఉంటానంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు క్రీస్తులో, అనగా ఎప్పుడైతే నీవు దేవుని వాక్యంలో నిలిచి ఉంటావో, దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. ఎప్పుడైతే ఇద్దరు ఒకరి యందు ఒకరు అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉంటారో, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. నీవు దేవుని వాక్యంలో లేకుండా, దేవుడు నీలో లేకుండా మీరు ఫలించలేరు. ద్రాక్షావల్లిలో నీవు నిలిచి ఉండాలి. ఈ దేవుని వాక్యమందు నీవు నిలిచి ఉండాలి. నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ చేష్టలు, నీ నడవడిక, నీ జీవితం అంతా కూడా దేవుని వాక్యానుసారమైనదిగా ఉంటే తప్పితేనే నీవు ఫలించగలుగుతావు. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండకుండా నీవు ఫలించలేవు. 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. చాలు. కాబట్టి మీ జీవితాల్లో ఏమి గుర్తించాలంటే, మనిషి తనకు కలిగినటువంటి పాపం అన్నటువంటి పురుగు నుండి తన్ను తాను ఏమి కూడా చేసుకొనలేడు. ఏ విధముగా అయితే ఒక చెట్టుకు పురుగు పట్టినప్పుడు ఆ చెట్టు తనకు తాను సహాయము చేసుకోలేదు, అదే విధముగా పాపం అన్నటువంటి పురుగు మనిషిని పట్టినప్పుడు ఆ మనిషి తనకు తాను ఏమీ కూడా చేసుకోలేడు. దేవుని నుండి వేరైపోయావా? ఒకవేళ నీవు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావా, దేవుణ్ణి వద్దనుకున్నావా, నీ జీవితంలో గుర్తుంచుకో, నీవు సాధించగలిగినటువంటిది ఏది కూడా లేదు. నీవు ఏమీ కూడా చేసుకొనలేవు. అంత దుస్థితిని నీవు కలిగి ఉన్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నా వాక్యమందు మీరు నిలిచి ఉండండి. దేవుని వాక్యమందు నిలిచి ఉండాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు ప్రతిరోజు చదవాలి. ఈ వాక్యాన్ని చదివినప్పుడు మంచి వ్యవసాయకుడు ఆయన వాక్కుతో, అనగా ద్రాక్ష వల్లితో, నీకు కలిగినటువంటి ఆ యొక్క పాపం అన్నటువంటి పురుగును పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇంకా నీ జీవితంలో ఎక్కడ పురుగు పట్టిందో నీవు తెలుసుకుంటావు. ఎందుకు నీ జీవితంలో ఫలించలేనటువంటి స్థితో నీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుణ్ణి అడుగుతావు, ప్రభువా, ఈ యొక్క జారత్వమును నాలో నుండి తీసివేయండి. ఈ అపవిత్రతను, ఈ దురాశను, ఈ కోపమును, కులను, ద్వేషమును, అసూయను, ప్రతి విధమైనటువంటి పాపమును నాలో నుండి తీసివేయండి అని నీవు ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆలకించి నీ జీవితాన్ని పరిశుద్ధపరచి ఆయన ఫలించే విధముగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, నీ జీవితం ఫలిస్తూ ఉందా లేదా? ఫలిస్తూ ఉంటే ఎలాంటి ఫలాలు నీవు ఫలిస్తూ ఉన్నావు? మారు మనస్సునకు తగినటువంటి ఫలములు ఒకవేళ నీవు ఫలించకుండా ఉంటే దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ
నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆ దినాల్లో యేసు ఏ విధంగా అయితే దేవుని రాజ్యము సమీపించి ఉంది, మారు మనస్సు పొందమని ప్రకటించాడు, అదే రీతిగా ఈ రాత్రి యేసు తిరిగి రానై ఉంటూ ఉన్నాడు. ఆ సమయము సమీపించి ఉంది. కాబట్టి మీరు మారు మనస్సునకు తగినటువంటి ఫలములు ఫలించాలి. ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడేటువంటి ప్రమాదం ఉంది. ఎంతకాలం ఇంకా పాపము చేత నీవు నీ ఆత్మీయ జీవితాన్ని చంపివేస్తావు? ఎంతకాలం ఇంకా చెడు వ్యసనాలకి బానిసమైపోయి ఆ యొక్క పాపంలో చచ్చినటువంటి స్థితిని నీవు కలిగి ఉంటావు? ఎంతకాలం ఇంకా సిగరెట్లు తాగుతూనే ఉంటావు? ఎంతకాలం ఇంకా వ్యభిచారం చేస్తూనే ఉంటావు? ఎంతకాలం ఇంకా దొంగతనాలు చేస్తూనే ఉంటావు? ఎంతకాలమో పాపమునే నీవు చేస్తూ ఉంటావు. యేసు తిరిగి వచ్చేటువంటి సమయము సమీపించి ఉంది. మారు మనసుకు తగినటువంటి ఫలములు నీవు ఫలించాలి. ప్రియబిడ్డ, ఈరోజు నుంచి ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి ద్రాక్షవల్లిని నువ్వు చదువుతావా? ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి ద్రాక్షవల్లి యందు నీవు నిలచి ఉంటావా? నిలచి ఉంటే నీవు పాప విషయమై చనిపోయావు, నీతి విషయమై జీవింపబడుతున్నావు. హల్లెలూయా. ఒక తీగ తనంతట తాను ఏమి కూడా చేయలేదు. అయితే అదే తీగ ఒకవేళ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే అది బహుగా ఫలిస్తుంది. నిలిచి ఉంటే చాలు, ఇంకా అది ఏమి చేయాల్సినటువంటి పని లేదు. దానికి కావలసినటువంటి సారము, దానికి కావలసినటువంటి జీవము, అది ఎదుగుటకు ఫలించుటకు అవసరమైనటువంటి ప్రతిదీ ఆ యొక్క ద్రాక్షావల్లి దానికి కలిగిస్తుంది. ఎస్, నీ యొక్క సొంత శక్తి చేత నీవు పాపమును చంపివేయలేవు, నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని చంపివేయలేవు, నీవు చేస్తున్నటువంటి పాపాన్ని నీ సొంత శక్తి చేత నీవు చంపివేయలేవు. తీగ కూడా తనంతట తాను ఫలించలేవు. అయితే ఈ దేవుని పరిశుద్ధ వాక్యమందు నీవు నిలిచి ఉంటే ఈ దేవుని వాక్యము ఆ యొక్క తీగకు జీవాన్ని కలుగజేయడానికి జీవము కలిగినటువంటిది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 దేవుని వాక్యము సెలవిస్తోంది, ఈ దేవుని పరిశుద్ధ వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలిగినటువంటిది. హల్లెలూయా. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? ఇది సజీవమైనటువంటిది. ఈ ద్రాక్షావల్లి సజీవమైనటువంటిది. అది జీవింపజేయడానికి శక్తి కలిగినది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. అవును, ఈ దేవుని వాక్యము నిన్ను నీతి విషయమై జీవింపజేయడానికి శక్తి కలిగింది. అపవాది యేసు ప్రభువుని శోధించాడు. ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండినప్పుడు ఈ రాళ్లను రొట్లగా చేయి. యేసు అన్న మాట ఏంటో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. అవును, ఈ దేవుని వాక్యము సజీవమైనటువంటిది. నీ జీవితాన్ని జీవింపజేయడానికి శక్తి కలిగినది. నీవు బహుగా ఫలించడానికి అవసరమైనటువంటి జీవాన్ని ఈ దేవుని వాక్యము నీకు అనుగ్రహిస్తుంది. ఆ ద్రాక్షావల్లి తీగను జీవింపజేయడానికి అవసరమైనటువంటి జీవమును అందిస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క ద్రాక్షావల్లి జీవాన్ని పొందుకుంటుందో అది ఆ యొక్క ద్రాక్షావల్లిలో నిలిచి ఉండడానికి
బలాన్ని పొందుకుంటుంది. హల్లెలూయా. నీ సొంత శక్తి చేత నీవు దేవుని వాక్యమందు నిలిచి ఉండలేవు. నీ సొంత జ్ఞానముతో ఈ దేవుని వాక్యానుసారముగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనలేవు. ఎప్పుడు ఎలా ఈ దేవుని వాక్యానుసారముగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనగలవంటే, ఎప్పుడు ఈ ద్రాక్షావల్లిలో నీవు నిలిచి ఉండగలవంటే, ఈ ద్రాక్షావల్లిలో నుండి నీ యొక్క తీగలోనికి జీవము పంపబడినప్పుడు, హల్లెలూయా, ఈ దేవుని వాక్యములో ఉన్నటువంటి జీవము నీ యొక్క హృదయములోనికి రావాలి. అప్పుడు నీవు బలపరచబడతావు ఆ యొక్క ద్రాక్షవల్లిలో నిలిచి ఉండటానికి. మనిషి బలహీనుడు. మనిషి స్థితి ఏంటంటే, మనిషి అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నాడు. పడిపోయాడు, కృంగిపోయాడు, నిలబడుటకు శక్తి లేదు. అయితే ఆ ద్రాక్షవల్లిలోనికి నీవు వస్తే, ఈ దేవుని వాక్యాన్ని నీవు చదివితే, నిన్ను జీవింపజేసి ఆ యొక్క ద్రాక్షవల్లిలో నిలిచి ఉండేటువంటి బలాన్ని అనుగ్రహించడానికి దేవుని వాక్యము బలము కలిగినటువంటిది. దాని తర్వాత వాక్యము సెలవిస్తుంది. ఈ దేవుని వాక్యము సజీవమైనటువంటిది మాత్రమే కాదు, బలము కలిగినటువంటిది మాత్రమే కూడా కాదు, ఈ దేవుని వాక్యము రెండంచుల కలిగినటువంటి ఖడ్గము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. నీ యొక్క పాపము ఎలాంటిదైనా, నీవు ఎంత ఘోరమైనటువంటి పాపములో ఉన్నా, ఎలాంటి త్రాగుడుకు నీవు బానిసగా చేయబడినా, ఎంత ఘోరమైనటువంటి దుర్నీతిలో నీవు నివసిస్తూ ఉన్నా, ఆ యొక్క పాపమును చంపడానికి ఈ రెండంచుల కలిగినటువంటి ఖడ్గము చాలు. హల్లెలూయా. ఖడ్గము పదునుగా ఉంటే ఇంకా మీరు శక్తిని ఉపయోగించాల్సినటువంటి పని లేదు, అవునా కదా? చాలామంది సహోదరులు ఉన్నారు, ఎప్పుడైనా మీరు కూరగాయలు తరిగేటప్పుడు కత్తి పదునుగా లేకపోతే బలమంతా ఉపయోగిస్తారు కదా. అదే కత్తి ఒకవేళ పదునుగా ఉంటే సులభంగా తరిగేస్తారు. కాబట్టి ఈ పాప విషయమై నీ సొంత శక్తిని ఉపయోగించాల్సినటువంటి పనిలే. ఎందుకంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యము వాడగలిగినటువంటి ఖడ్గము, రెండంచుల కలిగినటువంటి ఖడ్గము. ఈ దేవుని వాక్యముతో నీవు ఎలాంటి పాపాన్నైనా చంపివేయగలవు. అవును, ఏ పాపానికైతే దాసునిగా చేయబడ్డావో, ఏ పాపమైతే ఇక నేను చేయలేకుండా విజయవంతమైన జీవితాన్ని నేను కలిగి ఉండలేనని నీవు అనుకుంటూ ఉన్నావు, ఆ పాపాన్నే నీ జీవితంలో నీవు చంపివేయడానికి ఈ దేవుని వాక్యము నీకు సహాయపడుతుంది. ఇస్తావా ఈ రాత్రి దేవునికి సమయాన్ని, అవకాశాన్ని, ఈ దేవుని వాక్యానికి క్రియ చేయడానికి నీవు అవకాశం ఇస్తావా? నీ యొక్క చెట్టు ఫలించకుండా అడ్డుగా ఉన్నటువంటి ప్రతి వృక్షాన్ని, ప్రతి ముళ్ళ చెట్లను, ప్రతి విధమైనటువంటి పాపాన్ని ఈ దేవుని పరిశుద్ధ వాక్యము అయినటువంటి రెండంచుల గల ఖడ్గము నరికివేయడానికి సిద్ధముగా ఉంది. హల్లెలూయా. ఆయన ఎంత జాలి కలిగినటువంటి దేవుడు అంటే, ఫలించినటువంటి నీ చెట్టును నరికివేయడానికి గొడ్డలి అక్కడ ఉంచబడి ఉంటే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఏంటిదంటే, అవును ఫలించలేదు, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడాలి, అగ్నిలో కాల్చివేయబడాలి, గొడ్డలి అక్కడ వేరున ఉంచబడి ఉంది. అయితే దేవుడి రాత్రి నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యమైనటువంటి రెండంచుల కలిగినటువంటి ఖడ్గమునకు నీవు అవకాశం ఇస్తే ఆయన నిన్ను నరకడానికి ఇష్టపడడం లేదు. నీవు ఫలించకుండా నీ చుట్టూ ఉన్నటువంటి పిచ్చి చెట్లను, నీవు ఫలించకుండా చేస్తున్నటువంటి పనికిరాని మొక్కలను నరికివేయడానికి, కత్తిరించడానికి, వాటిని చంపివేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, మీరు ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటూ ఉన్నాడంటే, 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన
నా తండ్రి మహిమ పరచబడను, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. మీ జీవితాలు ఫలించాలి, మంచిగా ఫలించాలి, విస్తారముగా ఫలించాలి, నూరంతలుగా ఫలించాలి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఫలిస్తారో పరలోకమందున్నటువంటి దేవుడు మహిమ పరచబడతాడు. ఎప్పుడైతే పరలోకమందున్న తండ్రి మహిమ పరచబడతారో మీరు ఆయన శిష్యులుగా చేయబడతారు. హల్లెలూయా. మారు మనస్సు పొందినటువంటి నీ జీవితము దేవుని శిష్యునిగా శిష్యురాలిగా చేయబడాలి. ఎవరు శిష్యుడంటే దేవుని పరిశుద్ధ వాక్య ప్రకారం ఎవరైతే వారి జీవితాలను కట్టుకుంటారో, ఎవరైతే ఆ ప్రకారము వారి కుటుంబాలను నిర్మించుకుంటారో వారు దేవుని శిష్యులు. ఈ రాత్రి దేవుడు పాపం అన్నటువంటి ఆ యొక్క పురుగును నీలో నుండి తీసివేసి నిన్ను పవిత్రపరచి నీవు ఎదగకుండా ఫలించకుండా అడ్డుగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును రెండంచులు కలిగినటువంటి ఆ యొక్క ఖడ్గముతో వాటిని చంపివేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ దేవుడు మంచి వ్యవసాయకుడని గుర్తించి ఆయనకి అవకాశం ఇవ్వాలి. దేవా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నా, తీసేనాయనా, ఏదైతే నీ దృష్టికి పనికి మాలినదిగా ఫలించని తీగగా కనిపిస్తుందో, ఏ మాటలైతే పనికిరానివిగా ఆత్మీయ జీవితంలో ఉన్నాయో, ఏ ఒక చూపులైతే, ఏ ఒక మాటలైతే, ఏ ఒక చేష్టలైతే, ఏ ఒక నడవడికైతే, ఏ తలంపులైతే, ఏ ఆలోచనలైతే పనికి మాలినివిగా ఆత్మీయ జీవితంలో ఉన్నాయో తీసివేయి ప్రభువా, చంపేయి. నిరంజుల కలిగినటువంటి వాడి కలిగినటువంటి ఆ యొక్క ఖడ్గమైనటువంటి వాక్యము నాలో క్రియ చేయని ప్రభువా, ఇస్తే అవకాశం. దేవుడు నిన్ను నరకాలని ఇష్టపడడం లేదు, కానీ నీ ఆత్మీయ జీవితం ఫలించకుండా ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని ఈ వాక్యంతో చంపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ, ఈశ్వరాన్ని వింటున్నటువంటి మీ అందరూ రెండంచులు కలిగినటువంటి ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. చదివితే మీరు దాని యందు నిలిచి ఉంటారు. చదివితే ఆ తీగ మీ జీవితము ఆ యొక్క ద్రాక్షావళిలో నిలిచి ఉండడానికి జీవాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు, ఫలించకుండా అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని అది చంపివేసి మీరు పాప విషయమై చనిపోయి ఆత్మ విషయమై జీవించేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. అటు కృపను దేవుడు దయచేయను గాక. మనందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మా మంచి వ్యవసాయ కూడా మా ద్రాక్షవల్లి, మీకు వందనాలు నాయన. ఈ రాత్రి మీ యొక్క మాటలను వినిపింపజేసి నాయనా, మా జీవితంలో ఎందుకు ఫలించలేకపోతున్నామో మీరు మీ వాక్యపు వెలుగులో తెలియజేశారు ప్రభువా. మా యొక్క చెట్టుకు పాపం అన్నటువంటి పురుగు ఉన్నంత వరకు మేము ఫలించలేమని మీ వాక్యంలో తెలియజేశారు. ఈ రాత్రి ప్రభువా, ఇంకా ఎవరి జీవితాల్లో అయితే పాపం అన్నటువంటి ఆ యొక్క పురుగును వారు కలిగి ఉన్నారో, అయా మీ వాక్కు చేత, మీ యొక్క మాటల చేత ఆ యొక్క పురుగును మీరు తీసివేయండి, వారి యొక్క జీవితాలను పవిత్రపరచండి ప్రభువా. ఫలించకుండా ఉన్నటువంటి మా యొక్క జీవితాలను మీరు నరికివేయాలని ఇష్టపడడం లేదు, కానీ అయా మేమందరం రక్షింపబడాలని మీరు ఎదురు చూస్తూ మాలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్నే మీ వాక్యమైనటువంటి రెండంచుల ఖడ్గముతో చంపివేయాలని మీరు కోరుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా, నాయనా మీ అందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి బిడ్డ, మారు మనస్సు పొందినటువంటి ప్రతి బిడ్డ ప్రభువా, పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించి ప్రభువా,
వారు బహుగా ఫలించుటకు సహాయం చేయండి నాయన. ప్రతి విశ్వాసి ప్రతిరోజు వారి యొక్క అనుదిన జీవితంలో వేకువనే మీ పరిశుద్ధ వాక్యాన్ని చదివి ఆ వాక్యం అందు నిలిచి ఉండి ఆ వాక్యము చేత జీవింపబడి ఆ వాక్యము చేత బలపరచబడి ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి పాపమును ఆ వాక్యము చేత చంపివేసి బహుగా ఫలించేటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.